నగదు నగలు వెహికల్స్ ఇంకా చిన్న చిన్న వస్తువులు చోరీ కావడం మనకు తెలుసు కానీ ఏకంగా ఓ షాప్ మొత్తానే సాఫ్ట్ చేయమంటూ మామూలు విషయం కాదు అయితే ఆ పని చేసే గ్యాంగ్ ఒకటి ఇప్పుడు హైదరాబాద్ లో తిరుగుతోంది రాజస్థాన్ చెందిన ఓ నలుగురు సభ్యుల ముఠ కిరాణా షాపులను నాగ్గా దోచేస్తోంది దోచిన సొత్తునంతా నగర శివార్లో గౌడౌన్లలో దాచేస్తోంది పోలీసులు గుట్టును రట్టు చేసి సామాను సీజ్ చేశారు असल किराणा षापुलकु षापुल्ने दोचेयडं एला साध्यं राजस्थान मुठा प्लान एंटी विषयं तेलिसिन पोलीसुलु ई अंशालपै दृष्टि पेट्टारु खाकीलकै माइंड ब्लांक अय्ये विषयालु बयटपड्डायि ई राजस्थानी खतर्नाक बैच कु बंगारं अक्कर्लेदु नगदु असले वद्दु विलुवैन कार्लु टू वीलर जोलिकि वेळ्ळरु गाक वेळ्ळरु वीरिकि कावाल्सिनदल्ला किराणा सामान्ले होल्सेल षापु गानि बड्डी कोट्टु गानि अदुनु चिक्किंदा నిమిషాల్లో ఖాళీ చేసేస్తారు ఇప్పటికే సిటీలోని పాతిక షాపుల దాకా చోర్ బ్యాచ్ దోపిడీ గురయ్యాయి సెర్చ్ ఆపరేషన్ తో రాజస్థానీ గ్యాంగ్ పని మొదలవుతుంది ఓ ఏరియాలో ఏదో ఓ షాపును సెలెక్ట్ చేస్తుంది గ్యాంగ్ నలుగురు కలిసి రెండు రోజులు ఆ ఏరియాలో రెక్కి నిర్వహిస్తారు ప్లాన్ మొత్తం సిద్ధమయ్యాక పని మొదలు పెడతారు రాత్రిపూట కామ్గా వెళ్లి షాపు షట్టర్లను కట్ చేస్తారు లోపలికి దూరి కూల్ గా సామానంతా ప్యాక్ చేస్తారు అంతా అయ్యాక ఓ పెద్ద ట్రక్ ఆ షాపు ముందు ఆగుతుంది దాంట్లో సామానంతా ఎక్కిచేసి దర్జాగా వెళ్లిపోతారు షాపు ఖాళీగా మిగులుతుంది पक्का प्लान तो दुकाणानिकि दुकाणाने एत्तेस्तुंदी राजस्थानी बैच मर तर्वात एं चेस्तुंदी अदे इंट्रेस्टिंग पॉइंट ई बैच व्यवहारानिकि कनिपेट्टिन पोलीसुलु असलु सामानंता एक्कडिकि वेळ्तुंदो कूपीलागि ते दिम्म दिरिगे वास्तवालु तेलिसोच्चायि లారీలోకి ఎత్తిన ఈ సామానంతా అర్ధరాత్రి పూట సైలెంట్ గా నగర శివార్లకు చేరుకుంటుంది అక్కడ అద్దెకు తీసుకున్న గౌడంలలో ఈ సామానులను డంప్ చేస్తుంది అంతే అంత గప్చిప్